మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. మీరు రైటర్ ప్రాథమిక భాగాలైన రైటర్ 1 మరియు రైటర్ 2 గురించి బాగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మీ అందరూ రైటర్ 1 మరియు రైటర్ 2 పరీక్షలు పాస్ అయ్యాక ఇప్పుడు ఈ మాడ్యూల్కి చేరుకున్నారు. ఇది రైటర్ యొక్క తరువాతి భాగం. దీనిలో మీరు రైటర్ యొక్క కొత్త ఆప్షన్లని నేర్చుకుంటారు. మీ అందరూ దీనిలో చెప్పిన విషయాలని శ్రద్ధగా నేర్చుకోవాలి. ఇది రైటర్లోని చాలా ముఖ్యమైన భాగం. మొదట మనము రైటర్ 1 మరియు రైటర్ 2లో నేర్చుకున్న కొన్ని ఆప్షన్స్ని రివైజ్ చేసుకుందాము. డిఫాల్ట్ ఫార్మెటింగ్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? డిఫాల్ట్ ఫార్మెటింగ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేరా లేక టెక్స్ట్లో చేసిన ఏ ఫార్మెటింగ్ని అయినా తొలగించవచ్చు మరియు తిరిగి నార్మల్ వ్యూలోకి తీసుకురావచ్చు. మనము టేబుల్లో స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు టేబుల్లో స్ప్లిట్ సెల్ ఆప్షన్ని సెల్, రో లేక కాలంని ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా విడగొట్టడానికి ఉపయోగిస్తారు. ఫైండ్ మరియు రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఫైండ్ ఆప్షన్తో మీరు మీ డాక్యుమెంట్లో ఏ పదాన్ని అయినా సెర్చ్ చేయవచ్చు. రీప్లేస్తో ఆ పదాన్ని మీకు కావలసిన పదంతో మీకు కావలసిన మరొక పదంతో రీప్లేస్ చేయవచ్చు. చేంజ్ కేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారు? చేంజ్ కేస్ ఆప్షన్తో మీరు మీ లైన్ లేక పేరాని క్యాపిటల్, స్మాల్, స్మాల్ క్యాపిటల్లోకి మరియు టొగెల్ కేస్లోకి మార్చవచ్చు. స్టాండర్డ్ టూల్బార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్బార్ అనేది తరచుగా ఉపయోగించే మెనూస్ని కలిగి ఉండే ఒక టూల్బార్. మనము దీనిని షార్ట్కట్ లాగా ఉపయోగిస్తాము. హైపర్లింక్ అంటే ఏమిటో మరియు మనము హైపర్ లింక్ ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తామో మీరు చెప్పగలరా? హైపర్లింక్ అనేది మీ ఫైల్స్ వేటినైనా మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పేజ్తో లింక్ చేయటానికి ఉపయోగపడే ఒక ఆప్షన్. హైపర్లింక్ని ఉపయోగించి మీరు ఈ ఫైల్స్ని ఓపెన్ చేయవచ్చు మరియు వీటిలో పనిచేయవచ్చు. మీరు మీ రైటర్ పేజ్లో పనిచేసేటప్పుడు మీరు మీ ఎడమ చేతి వేలుతో కంట్రోల్ బటన్ని ప్రెస్ చేసి ఉంచి మౌస్ లేక టచ్ ప్యాడ్ పైన లెఫ్ట్ క్లిక్ చేసి హైపర్లింక్ ఫైల్ని ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు మీరు కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మొదట ఈరోజు మనము ఏమి నేర్చుకుంటామో తెలుసుకుందాం. ఈరోజు మనము ఇప్పుడు చెప్పబోయే విషయాలని నేర్చుకుంటాము. మనము స్టాండర్డ్ టూల్బార్ని ఎలా ఉపయోగిస్తాము? మీరు న్యూ, సేవ్, ఈమెయిల్ యాజ్ డాక్యుమెంట్, హైపర్లింక్ మరియు ఇండెంట్ లాంటి కొన్ని స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్స్ని నేర్చుకుంటారు. తరువాత మీరు స్టాండర్డ్
ఫార్మెటింగ్ టూల్బార్ని ఎలా లాక్ మరియు అన్లాక్ చేస్తారో నేర్చుకుంటారు. మొదట మీ అందరూ మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. మీ అందరూ పేరాని టైప్ చేశారా? తరువాత మీరు ఈ పేరాలో కొన్ని ఫార్మెటింగ్లని చేయండి. ఇప్పుడు మనము కొన్ని స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్స్ని గురించి ఒకదాని తరువాత ఒకటి నేర్చుకోవటం మొదలు పెడతాము. స్టాండర్డ్ టూల్బార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్బార్తో మీరు కొన్ని మెనూ బార్ ఆప్షన్స్ని వాటిపైన క్లిక్ చేసి ఉంచుకోవచ్చు. మీరు స్టాండర్డ్ టూల్బార్ని మీ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. స్టాండర్డ్ టూల్బార్ ఎక్కడ ఉంటుందో మీరు చెప్పగలరా? మీకు ఎదురుగా ఉన్న పిక్చర్లో స్టాండర్డ్ టూల్బార్ ఎరుపు రంగు హైలైటింగ్ చేయబడింది. ఇప్పుడు మనము సేవ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు స్టాండర్డ్ టూల్బార్లో కనిపించే షార్ట్కట్ ఐకాన్ని ఉపయోగించి మీరు మీ ఫైల్ని సేవ్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫైల్ నేమ్ ఆప్షన్లో కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ మీరు సేవ్ చేసిన ప్రదేశంలో సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు టైటిల్ బార్ లోపల కంప్యూటర్ శిక్ష అని రావటం గమనించవచ్చు. మీకు ఎదురుగా ఉన్న పిక్చర్లో న్యూ ఆప్షన్ ఎరుపు రంగు బాక్స్లో హైలైట్ చేయబడింది. స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించి మీరు న్యూ పేజ్ని ఎలా తీసుకువస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక న్యూ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు స్టాండర్డ్ టూల్బార్ యొక్క డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్స్ని రైటర్ ఫైల్కి డైరెక్ట్గా అటాచ్ చేయవచ్చు మరియు ఈమెయిల్ని ఉపయోగించి వాటిని మరొక యూజర్కి పంపించవచ్చు. మీరు ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా పంపవచ్చు. ఈ వీడియో చూసి డాక్యుమెంట్ యాజ్ మెయిల్ ఆప్షన్తో ఈమెయిల్ని ఎలా పంపవచ్చో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ పైన క్లిక్
క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోపల పైన ఉన్న 2 అనే ఆప్షన్ దగ్గర మీరు ఎవరికైతే మెయిల్ పంపుదామనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ ఐడిని టైప్ చేయాలి. వీడియోలో చూపిన విధంగా వాళ్ళ మెయిల్ ఐడిని టైప్ చేసి తరువాత సెండ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు టైప్ చేసిన యూజర్ యొక్క మెయిల్ ఐడికు మీ ఫైల్ వెళ్ళటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఓపెన్. ఓపెన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఓపెన్ ఆప్షన్తో మీరు ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయవచ్చు. మీరు ఓపెన్ ఆప్షన్తో మీ కంప్యూటర్లో ఏ ఫైల్ని అయినా ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ కంప్యూటర్లో సేవ్ అయిన ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ ఫైల్ను ఇంతకుముందు ఎక్కడ సేవ్ చేశారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు మీ కంప్యూటర్లో సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్తో మీరు మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చవచ్చు. మీరు మీ ఫైల్ని ఒకసారి పీడిఎఫ్లోకి మార్చాక అది సురక్షితంగా ఉంటుంది మరియు ఏ యూజర్ దానిని ఎడిట్ చేయలేడు. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటో మీరు చెప్పగలరా? పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఫైల్ ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫైల్ నేమ్ దగ్గర సిఎస్ అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మీ ఫైల్ పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది.
స్టాండర్డ్ టూల్ బార్లో తరువాత ఆప్షన్ ప్రింట్. ప్రింట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్స్ని ప్రింట్అవుట్ తీయవచ్చు. తరువాత ఆప్షన్ పేజ్ ప్రివ్యూ. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్ని పేజ్ ప్రివ్యూలో చూడవచ్చు. మీ అందరూ మీ డాక్యుమెంట్ని పేజ్ ప్రివ్యూలో ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న పేజ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత మీ డాక్యుమెంట్ ఫైల్ ఒక పేజ్ లోపల రావటం గమనించవచ్చు. మీరు కావాలనుకున్న సైజులో మీ పేజ్ను చూడవచ్చు. తరువాత క్లోజ్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. తరువాత ఆప్షన్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు టైప్ చేసిన పదాల స్పెల్లింగ్ని చెక్ చేయవచ్చు మరియు ఏ తప్పులు అయినా కరెక్ట్ చేయవచ్చు. ఈ వీడియో చూసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీరు టైప్ చేసిన పారాగ్రాఫ్ కింద క్లిక్ చేసి కొన్ని వర్డ్స్ను టైప్ చేయండి. వాటి కింద ఎర్రటి లైన్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మొదటి వర్డ్ను సెలెక్ట్ చేసి పైన ఉన్న స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు టైప్ చేసిన వర్డ్కు కరెక్ట్ స్పెల్లింగ్ రావటం గమనించవచ్చు. మీరు ఆ వర్డ్కు కరెక్ట్ స్పెల్లింగ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు టైప్ చేసిన దానిలో ఉన్న తరువాత వర్డ్ యొక్క స్పెల్లింగ్స్ కూడా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ కింద ఉన్న సరైన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా వరుసగా మీరు టైప్ చేసిన పదాల యొక్క సరైన స్పెల్లింగ్స్ కింద రావటం గమనించవచ్చు. చేంజ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ పదం సరైన పదంతో రీప్లేస్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ని ఉపయోగించి
మీరు టైప్ చేసిన టెక్స్ట్కు సరైన స్పెల్లింగ్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కట్, కాపీ మరియు పేస్ట్ ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. స్టాండర్డ్ టూల్ బార్లో ఈ మూడు ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? మీకు ఎదురుగా ఉన్న పిక్చర్లో కట్, కాపీ మరియు పేస్ట్ ఆప్షన్లు ఎరుపు రంగు హైలైట్ చేయబడ్డాయి. ఇప్పుడు పేరాని కాపీ మరియు పేస్ట్ చేయటానికి కాపీ పేస్ట్ ఆప్షన్లని ఉపయోగించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీరు టైప్ చేసిన పేరాను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాయింటర్తో మీ పేరా కింద క్లిక్ చేసి పైన ఉన్న పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు. తరువాత పేరాలోని సగ భాగాన్ని సెలెక్ట్ చేసుకొని దానిని కట్ చేసి తరువాత ఒక కొత్త పేజ్ని తీసుకువచ్చి దానిలో కట్ చేసిన పేరా యొక్క భాగాన్ని ఆ పేజ్లో పేస్ట్ చేయండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు పేస్ట్ చేసిన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న కట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పైన ఉన్న న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక కొత్త పేజ్ రావటం గమనించవచ్చు. ఇందులో పేస్ట్ ఆప్షన్ సహాయంతో మీరు కట్ చేసిన టెక్స్ట్ను పేస్ట్ చేయవచ్చు. తరువాత మీరు అండు మరియు రీడు ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పేరాగ్రాఫ్లో కొన్ని లైన్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఫాంట్ స్టైల్ ఆప్షన్లోని ఒక స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ ఆప్షన్లోని ఒక ఫాంట్ సైజ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న అండు ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న సైజ్ వెళ్ళిపోయి ఇంతకుముందు సైజులోనికి రావటం గమనించవచ్చు. మళ్ళీ అండూ క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ ఇంతకుముందులాగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు రీడు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ టెక్స్ట్కు స్టైల్ అప్లై అవుతుంది. మీరు మళ్ళీ రీడు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసిన సైజులోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఫార్మాట్ పెయింట్ బ్రష్. ఫార్మాట్ పెయింట్ బ్రష్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫార్మాట్ పెయింట్ బ్రష్ ఆప్షన్తో మీరు మీ లైన్ లేక పేరాలో చేసిన ఏ ఫార్మటింగ్ని అయినా మరొక లైన్ లేక పేరాలో కూడా తిరిగి పొందవచ్చు. వీడియో చూసి మనము పెయింట్ ఫార్మాట్ పెయింట్ బ్రష్ ఆప్షన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు మీ పేరాలోని ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఫార్మాట్ పెయింట్ బ్రష్ పైన క్లిక్ చేయాలి. మీరు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ లోపల ఉన్న టెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన ఉన్న ఫార్మాట్ పెయింట్ బ్రష్ పైన క్లిక్ చేసి ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకుంటే ఈ లైన్ కూడా ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న లైన్ లాగా మారిపోవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ హైపర్లింక్. హైపర్లింక్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? హైపర్లింక్ ఆప్షన్ని మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పేజ్లో ఫైల్కి లింక్ని క్రియేట్ చేయవచ్చు. హైపర్లింక్ ఆప్షన్తో మీరు ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ని లింక్ చేయవచ్చు. మీ అందరూ మీ రైటర్ పేజ్లో మీరు హైపర్లింక్ ఆప్షన్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని లోపల ఉన్న డాక్యుమెంట్స్ అనే ఆప్షన్లోని పాత్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ యొక్క అడ్రస్ పాత్ లోపల రావటం గమనించవచ్చు. తరువాత టెక్స్ట్ అనే ఆప్షన్ దగ్గర కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి
కింద ఉన్న అప్లై బటన్ పైన క్లిక్ చేసి క్లోజ్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రైటర్ పేజ్లో కంప్యూటర్ శిక్ష అనే టెక్స్ట్ అండర్లైన్తో రావటం గమనించవచ్చు. మీరు ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత వీడియో చూసి స్టాండర్డ్ టూల్ బార్ని మీరు ఎలా లాక్ లేక అన్లాక్ చేయవచ్చో మరియు మీరు ఈ ఆప్షన్ని ఎలా హైడ్ లేక కనిపించేటట్లు చేయవచ్చో నేర్చుకోవటానికి తరువాత వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్టాండర్డ్ టూల్ బార్ పక్కన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని లాక్ టూల్ బార్ పొజిషన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్టాండర్డ్ టూల్ బార్ అన్లాక్ అవటం గమనించవచ్చు. మీరు మీ స్టాండర్డ్ టూల్ బార్ పైన క్లిక్ చేసి మీ ఫైల్లో ఎక్కడికైనా మీ స్టాండర్డ్ టూల్ బార్ను తీసుకురావచ్చు. మళ్ళీ మీరు మీ స్టాండర్డ్ టూల్ బార్ని పైన ఉంచి పైన ఉన్న ఆప్షన్ పైన క్లిక్ చేసి లాక్ టూల్ బార్ పొజిషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ స్టాండర్డ్ టూల్ బార్ పైన లాక్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఫార్మెటింగ్ టూల్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పొజిషన్ లోపల లాక్ అనే ఆప్షన్ను అన్క్లిక్ చేస్తే మీ ఫార్మెటింగ్ టూల్ బార్ కూడా అన్లాక్ అయ్యి మీ పేజ్లో కావలసిన దగ్గరకు తీసుకువెళ్ళవచ్చు. మళ్ళీ మీరు మీ ఫార్మెటింగ్ టూల్ బార్ని అక్కడే ఉంచి మళ్ళీ ఆ బటన్ పైన క్లిక్ చేసి లాక్ టూల్ బార్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఫార్మెటింగ్ టూల్ బార్ లాక్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఇంక్రీజ్ లేక డిక్రీజింగ్ ఇండెంట్. ఇంక్రీజ్ లేక డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి పేరాకి ఉన్న దూరాన్ని తగ్గించగలరు. ఇది మీ పేరాని లెఫ్ట్ మార్జిన్కు దగ్గరగా చేస్తుంది. ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు రైట్ మార్జిన్ నుంచి పేరాకి ఉన్న దూరాన్ని తగ్గించగలరు. ఇది మీ పేరా రైట్ మార్జిన్కి దగ్గరగా చేస్తుంది. వీడియో చూసి మనము డిక్రీజ్ ఇండెంట్ మరియు ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసిన లైన్ మొత్తం ఎడమవైపుకు వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంక్రీజ్ ఇండెంట్ పైన క్లిక్ చేస్తే మీ లైన్ రైట్ సైడ్ వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ
డిక్రీజ్ ఇండెంట్ పైన క్లిక్ చేస్తే మీ లైన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళటం గమనించవచ్చు. ఇలా మీరు మీ లైన్ను మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడకు తీసుకువెళ్ళవచ్చు. లేక అన్లాక్ చేస్తాము మరియు మనము ఐకాన్ని ఎలా ఇంక్రీజ్ లేక డిక్రీజ్ చేస్తామో చేయవచ్చో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు పైన ఉన్న ఫార్మాట్ టూల్ బార్ పక్కన ఉన్న డ్రాప్ డౌన్ బటన్ని క్లిక్ చేయాలి. దాని లోపల ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కస్టమైజ్ టూల్ బార్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పైన ఉన్న టూల్ బార్స్ ఆప్షన్లో పిక్చర్ను సెలెక్ట్ చేసుకుని తరువాత న్యూ అనే బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో న్యూ టూల్ బార్ 1 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత మీరు కింద ఉన్న కమాండ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన కమాండ్స్ను సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న యాడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కమాండ్స్ ఈ న్యూ టూల్ బార్ ఆప్షన్లో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ బాక్స్ క్లోజ్ అవుతుంది మరియు పైన న్యూ టూల్ బార్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న కమాండ్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు పైన ఉన్న డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేసి తరువాత కస్టమైజ్ టూల్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీని లోపల ఫార్మెటింగ్ టూల్ బార్ అనే ఉండటం గమనించవచ్చు. ఇందులో మీరు క్లిక్ చేసి ఉన్న ఆప్షన్స్ను అన్క్లిక్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ టూల్ బార్ లోపల ఉన్న ఆప్షన్స్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మనము ముగిస్తున్నందున మీ అందరూ మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఏమిటో నేర్చుకున్నారు. మీరు స్టాండర్డ్ టూల్ బార్ యొక్క ఆప్షన్స్ సేవ్, న్యూ, ఓపెన్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్, డాక్యుమెంట్ యాజ్ మెయిల్ మరియు హైపర్లింక్ లాంటి ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. తరువాత మీరు టూల్ బార్ని ఎలా లాక్ లేక అన్లాక్ చేయాలో మరియు ఫార్మెటింగ్ బార్ యొక్క ఆప్షన్స్ డిక్రీజ్, ఇంక్రీజ్, ఇండెంట్ మరియు లాకింగ్ మరియు అన్లాకింగ్ లాంటి ఆప్షన్లను దీని గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు